సార్, విజయవాడ ఈ ఫ్లడ్స్ కి సంబంధించి పవన్ కళ్యాణ్ ఒక 5 ట్వీట్లు చేశారు. దాంట్లో డ్రోన్ల ద్వారా ప్రజలకి సరుకులు ఫుడ్ అందిస్తున్నాము అన్నట్టుగా ఒక ఫోటో, కొన్ని వీడియోలు కూడా షేర్ చేశారు. అయితే దాన్ని తప్పుబడుతూ అది ఏ జనరేటెడ్ వీడియోలు ఫోటోలు అని చెప్పి వైఎస్ఆర్సిపి వాళ్ళు పెట్టారు. ప్రజలు మీ పైన ఆగ్రహంతో ఉన్నారు అని చెప్పేసి ఇలాంటి ఎన్ని మాట్లాడినా వాళ్ళ ఆగ్రహం పోదు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. మీరేమంటారు సార్ దీని గురించి? యాక్చువల్గా ప్రజల్ని మీలాంటి ఛానల్స్ వెళ్ళి ఒక 5-6 రోజులు ఇంటర్వ్యూ చేస్తే తప్పితే నెలలో మనకి ఇది ఏది నిజం అని చెప్పడం కరెక్ట్గా ఉండదు. లేదా ఏం చెప్పినా కూడా వాళ్ళు ఫేవరబుల్గా చెప్పారు, వీళ్ళు ఫేవరబుల్గా చెప్పారంటారు. ఏ జనరేషన్ బట్టి జరుగుతుంది, చాలా హై లెవెల్లో జరుగుతుంది. నిన్న మొన్న ఒకటి చదివాను, ఆ సినిమా ఉంది కదా విజయ్ సినిమా, పేరు ఏం పేరు? గోట్స్. ఆ గోట్ సందర్భంలో భవతారాణి చచ్చిపోయింది కదా, భవతారాణి ఇళయరాజు గారు అమ్మాయి. అంటే నాకు ఆ లెవెల్లో చేస్తారని తెలీదు. నేను కూడా ఐఎమ్ స్టిల్ ఆన్ స్టడీయింగ్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏ లెవెల్ వరకు జనరేషన్ చేస్తారు, ఏ లెవెల్ వరకు చేయొచ్చు అని చెప్పేసి. భవతారిని వెంకట ప్రభు డైరెక్టర్ కజిన్ సిస్టర్ కదా, గంగేమన్ కొడుకు, ఇది వచ్చి పెద్ద నాన్నగారు అమ్మాయి, ఇళయరాజా కూతురు కదా. సో తను పోయింది, నేను ఎప్పుడు ఒక సినిమా గీత రికార్డ్ చేస్తున్నప్పుడు ఆ శుభ సందర్భం నేను విన్నది ఏంటంటే అలాగ తను చనిపోయింది అని చెప్పేసి, అప్పటి నుంచి తన వాయిస్ని ఏదో విధంగా తనతో పాట పాటించాలని చెప్పేసి తన వాయిస్ని ఫీడ్ చేసి ఒక పాట ట్యూన్ చేసి దానికి పాట పాటిస్తారట ఏలో. అది నాకు నిజంగా తెలియదు. ఇప్పుడు జరిగేయన్నీ ఇంకొక సంవత్సరంలో అన్నీ తెలిసిపోతాయి, ఏమి చేయగలదు అనేది కదా. సో ఇప్పుడు ఆల్రెడీ మనకే ఒక లెవెల్కి వాట్సాప్లో రౌండ్ కూడా తిరుగుతుంది చూసావా, మెటా మెటా, దానికి సంబంధించింది ఒక రౌండ్ కూడా వాట్సాప్లో వస్తుంది. అది అప్పుడు ట్రాక్ చేసుకుని సంథింగ్ అడిగితే చెప్పుద్ది, చాట్ జీపీటీ లాగా అనమాట. సో ఇవి ఇంకా ఎవరెవరు చేశారనేది తెలియ మన జనాలకి పబ్లిసిటీ కోసం, పబ్లిసిటీ మాస్టర్ చంద్రబాబు నాయుడు ఫోటోల కోసం చేయిస్తాడు అని చెప్పేసి అందరు చూపి సీఎం చేస్తారు. తను ఇతను ఒకటి రెండు మాట మామూలు సామాన్యులే చేస్తుంటేనే రోడ్డు మీద కూర్చున్న వాడికి భోజనం పెడతా ఉంటుంది, ఈ పక్క చూడటెందుకు ఇలా పెడతా ఉంటుంది. అదే దాని గురించి కదా సోను సూద్ అన్నాను నేను, నువ్వు నిజంగా అంత హెల్ప్ చేస్తే అంటే కెమెరాలు ఎందుకు పట్టుకెళ్తున్నా కూడా ఒక దానికి సమాధానం చెప్పండి. పెళ్ళిలో కట్టేయండి అర్థం ఉంది, అది ఎక్కడికి పారిపోయినట్టు పళ్ళిలా కడతా ఉంటాడు, అది కూడా దండలా వేస్తూ ఉంటాడు, ఆడికేది అది కెమెరా ఎక్కనమాట. అటువంటి పబ్లిసిటీ వ్యామోహంతో బతుకుతున్న మనం ఈ చేయలేదు అనలేము, చేస్తాడు అనలేము. యాక్చువల్గా నిజంగా ప్రజలకి వాళ్ళకి చాలా వేలకోలంగా ఉంటుంది. ఒక 100 మంది ఉంటారు అక్కడికి, ఒక ఇంత బుట్టడు పంపించి సరిపోతాయి, ఒక కూడా వంకాయ వండుకోవాలి, అది బుల్షిట్. మనదే మన యొక్క రెస్క్యూ ఆపరేషన్స్, మన యొక్క ఇది ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చాలా బ్యాడ్, అది చాలా బ్యాడ్. అసలు యాక్చువల్గా క్రైమ్ కూడా తగ్గాలంటే నేను చాలా కాలం చెప్తున్నాను, హాలీవుడ్ సినిమాలు అవన్నీ చూసి పెట్రోలింగ్ ఫ్రమ్ ద స్కై చేయాలి. ప్రతి సిటీకి 1-3 డేస్ హెలికాప్టర్లు ఉండాలి. ఈ నైట్ టైం ఈ బీట్ చేస్తూ ఉంటారు కదా, పెట్రోలింగ్ అంటారు కదా, రోడ్డు మీద చేస్తే ఆ లోపల అందు కూడా తీసుకుంటారు. పైనుంచి చేయాలి, ఈ ఇప్పుడున్న లేటెస్ట్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానికి ఉపయోగించాలి, అది పట్టేస్తుంది. ఏ ఇంట్లోంచి ఎక్కడ వీళ్ళు ఎక్కడైతే ఫోకస్ చేసి కొట్టారో ఆ ఎవరిల్లు కూడా చెప్పేస్తుంది. అది చూస్తున్నాం కదా ఫిలిమ్స్, మనం ఇంకా ఎక్కడ ఉన్నాం అనేది అనిపిస్తూ ఉంటుంది. చైనా లెవెల్కి కూడా, చైనా లెవెల్కి అసలు వెళ్ళలేము, అది వేరే విషయం కానీ. బట్ ఎనీవే యుఎస్లో ఉన్న ఈ ఫిలిమ్స్ చూసినా ఎవ్రీ స్టేట్ షుడ్ బై సమ్ 10-20 హెలికాప్టర్స్ చేసి ఈ మోడర్న్ గ్యాడ్జెట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకుని చేయాలి. ఇప్పుడంటే దీని గురించి మాట్లాడుకుంటున్నాం, ఆ చూపించే వాళ్ళకి ఏం తెలియదు, చెప్పే వాళ్ళకి ఏం తెలియదు, మనం ఏదో చూపించిందే చూస్తాం కాబట్టి ఈ ఆ పైనుంచి ఫుడ్ ఇవ్వటం అది నిజమే ఉంటుంది. యాక్చువల్గాను దాన్ని కూడా క్రియేట్ చేశారు అంటున్నారు వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అది కాదు, ఇప్పుడే వచ్చింది నాకు ఫోటోగ్రాఫర్ని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. ఈ ఫోటోగ్రాఫ్లో ఒక పెద్ద ప్యాకెట్ని చేస్తుంటే ఒక ఆవిడ పట్టుకున్నట్టు ఫోటోగ్రాఫ్, అది వీడియో కాదు, తన ల్యాప్టాప్లో చూపిస్తున్నాడు. ఏమైంది కూడా కరెక్ట్ అయి ఉండొచ్చు, వాంటెడ్గా అది క్రియేట్ చేశారని వీళ్ళు అంటారు. వీళ్ళు ప్రతిదా జరుగుతుంది, చంద్రబాబు నాయుడు బాగా చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ కూడా చాలా చాలా బాగా చేస్తాడు అంటారా, ఇలాగ చెప్తారు వాళ్ళు. యాంటాగనిజం ప్రోటాగనిజం అంటే ఇక్కడ ప్రోటాగనిస్ట్లు ఎవరంటే చంద్రబాబు నాయుడు, మా సినిమా భాషలో చంద్రబాబు నాయుడు అండ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, వాళ్ళు ప్రో అంటే ప్రోటాగనిస్ట్లు హెల్ప్ చేసేవాళ్ళు, చేస్తున్నా కూడా చేయట్లేదని చెప్పేవాళ్ళు యాంటాగనిస్ట్లు ఎవరు? వైఎస్ఆర్సీపీ. సినిమా భాషలు చెప్పుకోవాలంటే వీళ్ళకి వాళ్ళకి పడదు, వాళ్ళకి వీళ్ళకి పడదు అని చేత ఇది మనం ఆ ఫోటోగ్రాఫ్ చూసిన వెంటనే
దాన్ని ఏమంటది ఆ మేడ మీదకి వస్తుంది కదా, అది కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపించింది నాకు. హెలికాప్టర్ నుంచి కిందకు బ్యాగ్ వేస్తున్నారు కదా, అది నాకు మరి నువ్వు అలాగ అన్నావు కాబట్టి ఆర్టిఫిషియల్గా అలాగ ఆలోచించవలసి వచ్చింది కాబట్టి బ్యాగ్ పెద్దదిగా ఉంది ఆ బిల్డింగ్తో కంపేర్ చేస్తుంటే. ఆ బ్లూ బ్యాగ్ ఉంది కదా, అది చాలా పెద్దది కింద కనిపిస్తుంది మనకి. సో ఇటువంటి ఏమైనా చేస్తే చేయుండొచ్చు. బై ఆల్ మీన్స్ బై హుక్ ఆర్ కుక్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ షుడ్ గెట్ ఏ గుడ్ నేమ్ అని వాళ్ళు అనుకుంటారు. లేదు మేము నిజం చెప్పేస్తామని చెప్తా అంటారా? ఎంత ఆశ్చర్యపోదం అంటే ఇది అంటే ఇదంతా కూడా నిజంగా ట్రబుల్ పడేవాడు చూడు మనలాంటి వాళ్ళు చూసి గొప్ప చెప్పుకుంటామని. నిజంగా కష్టపడేవాడు కష్టపడుతూనే ఉంటాడు. నీటిలో వచ్చేసి బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా లేకుండాను కిందకి దిక్కుండాను ఏదో ఇద్దరు ఉంటారు అలాగా. సో ఇవి జనరల్గా జరుగుతున్న అనుభవించే వాళ్ళకి తెలియాలి యాక్చువల్గాను. ఓకే వాళ్ళు వాళ్ళని అంత ఎంతమందిని వెళ్ళి మీరు 10 లక్షల మంది ఇలాగ ట్రబుల్ పడేవాళ్ళు ఉన్నారన్నారు, 10 లక్షలు ఎంతమందిని మీరు ఇంటర్వ్యూ చేయగలరు? ఒకళ్ళు ఏదో చేస్తారు, ఇంక్లూడింగ్ రాజ్దీప్ సర్దాస్ సరదేశ్ ఇక్కడికి వచ్చిన ఎవరికైనా దేవుళ్ళ డిస్ట్ దేర్ లైఫ్ కదా, ఒక రేంజ్ వరకు ఒడ్డున ఉన్న వాళ్ళు ఎవరినో అడుగుతారు ఏం జరుగుతుందని. అటు తెలుగుదేశం అయితే చాలా గొప్పగా చేస్తారని చెప్తాడు, అదే వాడు వైఎస్ఆర్సీపీ అయితే ఆ ఏముందని అంత పబ్లిసిటీ, మహారతి పబ్లిసిటీ, ఉషాద్ పబ్లిసిటీ, మన ఎవరో సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారు అంటే అతను అంటాడు. ఇందులో నిజం లేదంటే అంతకుముందు ఎగ్జాంపుల్ చూస్తున్న నిజం ఉంది మరి ఇందులోనూ. ఇతనే ఈయనే కాదు చీఫ్ మినిస్టర్ అందరూ కూడా చేసే పని ఇది. నేను చెప్పాను కదా సామాన్యుడే ఒక గరగజ వండుకెళ్ళి ప్లాట్ఫామ్ మీద భోజనం పెడతారు, పాపం దానికి పబ్లిసిటీ కావాలి. మరి ఉండబట్టి ఇంత పెద్ద లెవెల్లో ఓట్లన్నీ వాళ్ళ మీద ఆధారపడిన ఈ పొలిటీషియన్స్ ఏరి మరి. సో వీళ్ళు చెప్పింది కరెక్టే, వాళ్ళు చెప్పింది కరెక్టే, చెప్తే వాళ్ళు ప్రూవ్ చేయాలి కనీసం. ఒక టీవీ ఉంది కాబట్టి ఎలాగ ఆర్టిఫిషియల్ చేశారు, ఏది ఒరిజినల్, ఏది ఆర్టిఫిషియల్, ఏ ఇంటెలిజెంట్ చేసిన ఇదని చూపించగలగాలి. ఇవన్నీ చూసేటప్పటికి 10 రోజులు అయిపోతే ఎండిపోతుంది, మళ్ళీ నార్మల్గా వచ్చేసి వచ్చేళ్ళని కోరుకుంటాం మనం. పబ్లిసిటీ జనాలకు ఉపయోగపడేటట్టు చేసేటట్టు కనపడలేదు. ఇందాక ఏమన్నా 9 కోట్ల దాకా మెగా ఫ్యామిలీ ఇచ్చిందంటే దట్ ఈస్ వెరీ వ్యాలిడ్ ప్రాక్టికల్. అది డబ్బులు వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత చెప్తారు అయినని డబ్బులు చెప్తారు. సో అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు కదా. ఇది మట్టుకు ఫోటోగ్రాఫ్స్ ఎలా జనరేట్ చేయించబడ్డాయి అనేది మట్టుకు ఐ సిన్సియర్లీ ఐ డోంట్ నో. యాక్చువల్గా ఇందాక మన భవతారంతో పాటు చూస్తే ఏమనిపించింది సార్, ఏఎన్ఐ వాళ్ళ ఉంది కదా ఛానల్ నుంచి, వాళ్ళు ఏం చేశారు ఒక వీడియో పెట్టాను మీకు. అదే అది జెన్యున్ అయి ఉంటుంది. ఏఎన్ఐ వాళ్ళు పెట్టిందంటే జెన్యున్ అయి ఉంటుంది కాబట్టి మేబీ అటువంటి అసలు జరగకుండా ఎందుకు ఉంటుంది, అటు జరుగుతుంది అది జరగట్లేదు అని నమ్మాలా మనం వైఎస్ఆర్సీపీ చెప్తున్నంత మాత్రాన. దట్ ఈస్ రబిష్, నాట్ కరెక్ట్. అది ఎందుకు జరగదు, జరుగుతూ ఉంటుంది. కాకపోతే 10 లక్షల మందో 20 లక్షల మందో దెబ్బతిన్న వాళ్ళు 10 మందికి అందినా కూడా ఫోటోగ్రాఫ్ వస్తుంది. 10 లక్షల మంది ఉన్నారు, అందరికీ కావాలి, వాళ్ళు ఎటువంటి సఫరింగ్ అనేది కూడా చూపించరు. ఎక్కడ ఒక విపత్తు జరిగి డ్యామ్ పడిపోయి బ్రిడ్జ్ పడిపోయి 100 మంది చచ్చిపోతే 10 మంది చచ్చిపోయినా చెప్తారు మన గవర్నమెంట్ కదా. దిస్ ఇస్ వాట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాదు, ఆయన ఎవరు కేసీఆర్ మేనల్డ్ హరీష్ రావు స్టరింగ్ కదా చచ్చిపోయింది ఎంతో బదులు 30 మంది అని చెప్తున్నారు అన్నాడు. అంచేత మరి మనకు ఏం ఎవరు నమ్మాలో అర్థమవుతుంది. మనం అలా ఇంట్రూడ్ అయిపోయి చెప్పడానికి అంత ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ కాదు కదా. ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఉన్నా కూడా దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు గవర్నమెంట్, ఇలా చెప్పి లేకపోతే ఇక్కడ నేను చేయనేమంటారు లేపేస్తూ ఉంటారు. అంచేత రకరకాలు జరుగుతూ ఉంటాయి జనరల్గాను. ఇవి అంతే ఇది స్టంట్ జనరల్గా. ఇలాగ ఎక్కువ డిజాస్టర్ జరిగితే దానికి చీఫ్ మినిస్టర్కి మంచి లక్ష్యం చెప్పాను అంటే ఇక నాస్ సో మచ్ ఆఫ్ మనీ ఇక్కడ ప్రైవేట్ నుంచి అక్కడి నుంచి అందరూ డొనేషన్ రూపంలో ఉన్న ఇస్తారు, అది అక్కడ అయిపోయి అక్కడికి వెళ్తుందనే సరిగ్గా తెలియదు. దానికి బ్రేక్ అయిపోయి ఎవరు ప్రతి నా చిన్నప్పటి నుంచి వస్తున్నాను ఇలాగ వచ్చిన డబ్బులన్నీ కూడా చాలా వరకు తినేవి పడతాయి. ఇప్పుడు జరుగుతుందని కాదు, డబ్ ఐ డోంట్ నో, బట్ జనరల్లీ ఇట్ హ్యాపెన్స్. అందుకనే ఫిల్మ్ యాక్టర్స్ వీళ్ళందరినీ ఒక సైన్యం కింద పెట్టి యూ కీప్ డూయింగ్ ఇట్ అని ఒక ప్రైవేట్ వాళ్ళకి తినేస్తారు అక్కడ. వాళ్ళు 10 మందిని పెట్టి చేయమంటే వాళ్ళు లాగేసుకుంటారు. ఎలక్షన్కి డబ్బులు పచ్చిపెట్టిందన్న వాళ్ళు కూడా బాగుపడిపోయారు. కొన్ని కోట్లు భారత ఉంటుంది ఇక్కడ కానీ ఆంధ్ర కానీ ఎక్కడైనా వెళ్తుంది కదా ట్రంక్స్లను, అందులో ఎంత 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 వెళ్తుంది అనుకుంటా జనాలకి 50% వెళ్తుంది, పెద్ద డబ్బు అంతా మధ్య వాళ్ళు నొక్కేస్తారు. మరి ఇటువంటి వ్యవస్థలో బతుకుతున్నప్పుడు గవర్నమెంట్ చేస్తుందని ఒకళ్ళు చేయట్లేదని ఒకళ్ళు అంటే ఎవరు నమ్మాలి? ఫైనల్గా మన ప్రజలకి వాళ్ళ యొక్క విజ్ఞతగా వదిలేయాలి. అందలేనివాడు ఏమంటాడు ఎన్ని పెద్ద బోగస్ అంటాడు, ఏదో 2-3 ఫ్యామిలీగా ఉంటే మొత్తం 10 లక్షల మందికి అందేస్తుందా?
ఇంపాసిబుల్, హ్యూమన్లీ నాట్ పాసిబుల్ టు క్యాచ్ ఎవ్రీబడి. ఎవరైతే ట్రబుల్లో ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేయాలంటే ఇట్ టేక్స్ సో మచ్ ఆఫ్ టైం, సో మచ్ ఆఫ్ మనీ. ఒకటి ఒక చోట కాదు కదా, కొన్ని ఏరియాలు ఎలాగా జలమయం అయిపోయిన తర్వాత ఎవరెవరే బాధలు, ఆఫ్టర్ ఒక సైంటిస్ట్ డాటర్నే కాపాడలేకపోయాం.